మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో చిత్రసీమ ఒక్కసారిగా ఉలిక్కి పాటకు గురైంది ఇదివరకు బాలీవుడ్ మెగాస్టార్గా పిలుచుకునే అమితాబ్ బచ్చన్కు కు కోవిడ్ నైన్టీన్ సోకినప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఎలా ఆందోళనకు గురయ్యారో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా అలాంటి ఆందోళనకు గురవుతున్నారు అయితే చిరంజీవికి కోవిడ్ లక్షణాలు లేకపోవడం ఊరట కలిగించే అంశం కాగా రెండు రోజుల క్రితం అంటే నవంబర్ ఏడున ముఖ్యమంత్రిని కేసీఆర్ను ఆయన కలవడం అంతకుముందు అలాగే మూడు రోజులకు ముందు నవంబర్ నాలుగున సంగీత దర్శకుడు రఘు కుంచెక్కుమార్తె వివాహానికి హాజరు కావడంతో ఇటు టీఆర్ఎస్ శ్రేణులు అటు రఘు కుంచెక్ కుమార్తె వివాహానికి హాజరైన చిరుతో సన్నిహితంగా మెలిగిన వారంతా ఒక ఇంత ఆందోళనకు గురవుతున్నారు ఆశీస్ వర్మతో జరిగిన రఘుకుంజ కుమార్తె పుష్యమి వివాహానికి సంగీత కళాకారులు పలువురు హాజరయ్యారు వారిలో కోటి ఆర్పి పట్నాయక్ మనో లాంటి వాళ్లతో పాటు డైరెక్టర్ వివి వినాయక్ రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి లాంటి వాళ్ళున్నారు ఈ వేడుకకు వచ్చినప్పుడు చిరంజీవి మాస్క్ వేసుకుని ఉన్నారు ఆ తర్వాత మాస్క్ తీసేశారు ఈ సందర్భంగా ఆయనతో పలువురు ఫోటోలు దిగారు ఈ వివాహ వేడుకకు వచ్చినప్పుడే చిరంజీవికి కోవిడ్ నైన్టీన్ సోకిందా లేక ఆ వేడుకలో హాజరైన ఎవరి నుంచైనా ఆయనకు ఆ వైరస్ సోకి ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఒకవేళ అప్పటికే ఆయనకు కరోనా వైరస్ సోకినట్లయితే ఆ వేడుకలో ఆయనకు దగ్గరగా మెలిగిన వాళ్ళంతా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి ఆఖరికి వధువు రాగపుష్యమితోనూ చిరంజీవి విడిగా ఫోటో దిగారు ఏది ఏమైనా రాగపుష్యమి వివాహానికి హాజరైన వారు టెస్ట్ చేయించుకుంటేనే కానీ ఏ విషయమూ వెల్లడి కాదు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి